బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పివి అసలు ఈ దేశానికి ఏం చేశారు, ఆయన సాధించిన ఘనతలేంటి, ఆయనపై ఉన్న విమర్శలేంటి, వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానిగా ఆయన జర్నీ, ప్రధాని పదవి చేపట్టి మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన చాణక్యత, దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన చతురత గురించి ఈ తరం వారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అందుకే భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం. పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28 జన్మించి 2024 డిసెంబర్ 23 మరణించారు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు, ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి తెలుగువాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లంక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు నరసింహారావును దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావుగా అయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పివి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1938 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతర గేయాన్ని ఆలపించారు. ఆ తరువాత 1957 శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పివి మంత్రిగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1991 ప్రధాని పదవి చేపట్టి సంఖ్యాబలం లేని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడిపించి తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటి చెప్పారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పివిని చుట్టుముట్టాయి. ఆర్థిక వ్యవస్థ నాశనం కావడంతో భారతదేశం దాదాపు దివాళా తీసే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పివి పనితనం బయటపడింది. ఆర్థిక వ్యవస్థకు పునర్జీవనం కల్పించేందుకు సరికొత్త సంస్కరణలకు బీజం వేశారు. అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేందుకు కారణంగా నిలిచాయి. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని, కశ్మీర్లో ప్రముఖులను ఉగ్రవాదులు బంధిస్తే వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పివిదే. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అసలు రూపాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల ముందు చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ వ్యవహారాల్లో పివి ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998 వాజ్పేయి ప్రభుత్వం జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదట మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. ఈ విజయాలతో పాటు పివిపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు 1994 లోక్సభలో అవిశ్వాస తీర్మాన గండం నుంచి తన మైనార్టీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని, 1992 డిసెంబర్ 6 అయోధ్యలో బాబ్రీ మసీద్ను కూలగొట్టేందుకు పరోక్షంగా సహకరించారని, సాధువులకు బాబాలకు అతి సన్నిహితంగా ఉండేవారని పివిపై విమర్శలున్నాయి. ఎన్ని విమర్శలున్నా ఆయన సాధించిన విజయాలు, దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన మేధస్సు ముందు అన్నీ దిగదుడిపే. తెలుగు జాతి గర్వించదగ్గ ప్రధాని, దేశాన్ని రక్షించిన యోధుడు, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి భారతరత్న పివి నరసింహారావు. ఆయన లైఫ్ స్టోరీతో పాటు ఆయనకు భారతరత్నను ప్రకటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.